హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్స్ తెలుగు అమ్మాయి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ మనందరం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం ఈ యొక్క సంవత్సరంలో మీరు అనుకున్న ప్రతి ఒక్క కోరిక దేవుడు తీర్చాలని మీరు ఇప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మరికొన్ని మంచి మాటలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎంఆర్ డ్రాయింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ నుంచి మీరు ఈజీగా సింపుల్గా రంగోలీ అండ్ డ్రాయింగ్ నేర్చుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళండి లింక్ని క్లిక్ చేయండి వీడియో చూడండి వీడియోని లైక్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు నడిచే పద్ధతి చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు ప్రయత్నించే విధానం ఇతరులతో పోల్చుకోవడం ఇతరుల నుండి ఆశించడం ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు కానీ వానలో దాని బండారం బయటపడుతుంది మనుషులు అంతే సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది కోల్పోయిన వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్నవాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అంటుకోకపోవచ్చు కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూయవచ్చు కదా భగవంతుడు కోర్కెలను తీర్చడేమో కానీ అవసరాలను తప్పక తీరుస్తాడు ఎదుటివారి తప్పప్పులు నవ్వుతూ భరించినంతకాలం మనం మంచివాళ్ళమే ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి చేయాలని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలను వెతికి మరి ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి ఇదే నేటి మనుషుల తీరు నీకు ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు నీకు ఎలా ఉందో ఆ ఇష్టం వలన వేరొకరు బాధపడకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీద ఉంది దేవుడు నీవు కోరుకున్నవన్నీ వరాలివ్వడు నీవు కోరుకోలేదని వరాలను ఆపడు ఆయనకు తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో నీ పని నీవు చేసుకుంటూ సాగిపో నీకు కావలసినవి ఆయనే ఇస్తాడు సృష్టించిన దేవుడికి తెలియదా మనకేమివ్వాలో దేవుడి మీద నమ్మకం ఉంచు మూఢనమ్మకాన్ని ప్రదర్శించకు నీకున్నదంతా ఏదో ఒక రోజున ఇచ్చేయాల్సిందే నీ వెంట ఏదీ తీసుకెళ్ళలేవు అందుకే ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వే వాడుకో ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే కాని నీ వారసులు కాదు నీ వ్యక్తిత్వం అవతల మనస్సుని తాకినప్పుడే ఒక బంధం బలపడుతుంది లేదంటే పరిచయంగానే మిగిలిపోతుంది తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా రోజురోజుకి ఎదగడానికి బయటకు రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది కానీ బయట ఉన్న మనిషి మాత్రం అసూయ ద్వేషాల నుండి జీవితం అంతా ముగిసిపోతున్నా బయటకు రాలేకపోతున్నాడు ఫ్రెండ్స్ నా వీడియోని ఓపెన్ చేసి పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంఆర్ డ్రాయింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లింక్ను క్లిక్ చేసి వీడియోని చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్